టీటీకేల మండలంలో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం రైతు వేదికలను 23 లక్షల రూపాయలతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయటం జరుగుతోందని, అలాగే ఇరిగేషన్ మీద ఇటిగ్యాల మండలంలో అన్ని చెక్ డ్యాంలు ఉన్నాయి, వాటిని అధికారులు ఎంతవరకు పనులు జరుగుతున్నాయి అని ఆరా తీయటం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్కును ధరించాలని, నిత్యం చేతులను కడగాలని కోరారు. ప్రజలు ఖచ్చితంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశం ఉంది, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇటిక్యాల మండలంలో ఎన్ని గ్రామాలలో పనులు జరుగుతున్నాయి, ఇటిక్యాల మండలంలో హరితహారం భాగంగా ఎన్ని మొక్కలు నాటారు, వాటిని సంరక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, మొక్కలను పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హనుమంతరెడ్డి, ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రంగారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీడీఓ మహేశ్వర్ రెడ్డి, ఎంఆర్ఓ మల్లికార్జున్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. అది ప్రాంత ముందనే పట్టదారు నోటీసించి తెప్పిస్తున్నాము. ఆయన కూడా ఆయన ధారవాడ వెళ్ళి వస్తేనే ఈ రోజు నేను పట్టించే దాదాపు భారతదేశంలో 5 లక్షల మందికి వచ్చింది. మన తెలంగాణలో ఇప్పటిదాకా వచ్చినటువంటిది 14,419 మందికి వచ్చింది. దాంట్లో యాక్టివ్ పర్సన్స్ 9,000 మంది ఉన్నారు. మరి కొంతమంది ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు 5,172 మంది ఉన్నారు. తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు 247 మంది ఉన్నారు. ఎందుకంటే మనకు పీదోళ్ళము పరిస్థితి కూడా మన వీర పరిస్థితులలో చాలా కష్టం. మనకు దేవుడు ఒక వరం ఇచ్చినాడు. ఏటే వరం అంటే ఈ ఇంత భయంకరమైనటువంటి జబ్బుకు కూడా మన లోపల రెసిస్టెన్స్ నిన్న మొన్నటి వరకు ఏం చేసినా చెప్పనే ఉన్నాయి. కాబట్టి మనలో ప్రకారానికి లాక్డౌన్ చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మనము సాధ్యమైన వరకు భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైనటువంటి పని ఉంటేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే చాలా కష్టమే. జబ్బు వచ్చిందంటే చాలా కష్టం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో